హలో ఫ్రెండ్స్, నా పేరు జయశ్రీ ఆచారి. నేను మోడికేర్ కన్సల్టెంట్ని. దూరంగా ఉన్న మా గ్రూప్ కన్సల్టెంట్స్ కోసం నేను ట్రైనింగ్ వీడియోస్ తెలుగులో తయారు చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మోడికేర్ ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్ అండ్ మోడికేర్ లాయల్టీ ప్లాన్. డియర్ ఫ్రెండ్స్, హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్ అనేది చాలా ప్రమాదకరం. మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అండ్ లాయల్టీ ప్రోగ్రామ్ ఎలా క్లబ్ చేసుకుని అధిక లాభాలు పొందవచ్చునో, శరవేగంతో మోడికేర్ బిజినెస్ ఎలా ముందుకు నడిపించవచ్చో చెప్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా విషయంలోకి వచ్చేద్దాం. మనలో అందరికీ త్వరగా మనీ రావాలనే కోరిక ఉంటుంది. మనం వచ్చింది అందుకు మనీ ఎర్న్ చేయడానికి. అయితే ఎంఎల్ఎంలో 1-8 లక్షలు వచ్చేస్తాయంటే అది అబద్ధం అన్నమాట. కష్టపడాలి. 1 ఇయర్ పూర్తిగా కష్టపడితే కానీ ఎలాంటి కంపెనీలైనా జెన్యున్ కంపెనీలో మనీ అనేది రావడం అనేది జరగదు. సో ఎవరైనా మీకు ఒక నెలలోని తర్వాత 1 మంత్లోని 15 రోజుల్లో 1 లక్ష వచ్చేస్తాయంటే నమ్మనవసరం లేదు. ఓకే, అయితే ఎంఎల్ఎంలో మనకి 1 ఇయర్ పూర్తిగా కష్టపడితే తర్వాత ప్రతి నెల జీవితాంతం మీకు 1 లక్ష వస్తాయన్నది మాత్రం నిజం అన్నమాట. మీ యొక్క మోడికేర్ జర్నీ ఏ విధంగా ప్రారంభిస్తే బాగా ముందుకు వెళ్తుందో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. రకరకాల ప్లాన్స్ ఉన్నాయండి. మీ కంఫర్టబుల్ ప్లాన్లు మీరు సెలక్షన్ చేసుకోవచ్చు. ఏ ప్లాన్లో కూడా రిస్క్ లేదు, అన్నీ కూడా ప్రాఫిట్స్తో ఉన్నవి అన్నమాట. అయితే ముందుగా ఫస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అనే దాని గురించి, ఒక ప్లాన్ గురించి మీకు చెప్తాను. ఇందులో మీరు 14,000 రూపాయల ఐటమ్స్, సంవత్సరం పొడుగునీ కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు అనమాట. ఒక్కసారే కొనుక్కోవడం జరుగుతుంది. మీకు ప్రతి నెల 1,000 రూపాయలు మీరు కొనుక్కుంటారనుకోండి సామాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ మోడికేర్లో. అలాంటివి మీకు సంవత్సరం అంతా 12,000 అవుతుంది కదా. 12,000లోని ఇంకో 2,000 వేసి 14,000 కనుక మీరు ఒకసారి సంవత్సరం పొడుగున సామాన్లు కొనుక్కున్నారంటే, మీ సంవత్సరంలో మీకు కావాల్సిన సామాన్లన్నీ ఒకసారే మీ ఇంట్లో వచ్చేస్తాయి. తర్వాత మీకు దీనివల్ల ప్రాఫిట్ ఏంటంటే, ఒకసారి మీరు తీసుకొని మీరు స్టార్ట్ చేయడం మీరు వెంటనే సీనియర్ కన్సల్టెంట్గా మీకు ప్రమోషన్ వచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్లో కన్సల్టెంట్ ఉంటారు, తర్వాత మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత సీనియర్ కన్సల్టెంట్ అవుతారు. 10%లో మీరు చేరుకుంటారన్నమాట. అయితే ఈ 10%లో చేరుకున్నప్పుడు మీకు అధికంగా బోనస్, కంపారిటివ్లీ ఎక్కువ బోనస్ వస్తుంది. అయితే ఇందులో 14,000 రూపాయలు మీరు పెట్టిన తర్వాత 5,000 రూపాయలు మీకు వాపస్ వెంటనే అదే నెలలో మీరు బెనిఫిట్స్ పొందుతారన్నమాట. ఎలాగంటే ఇందులో నేను వివరంగా వేరేగా వీడియోలో మళ్ళీ మాట్లాడినప్పుడు చెప్తాను. సో 750 రూపాయలు బోనస్ చెక్ గాను, తర్వాత 1,100 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ గాను, తర్వాత ఎంఆర్పిలో 3,000 ప్రొడక్ట్స్, ఇలాగ అన్నీ కలుపుని అన్ని రకాలుగాను మీకు కలిపి మీకు 5,000 అరౌండ్లో మీకు వాపస్ వచ్చేస్తుంది అన్నమాట సేమ్ నెలలో. ఓకే, ఇవన్నీ కూడా మీకు టోటల్గా 14,000 రూపాయలకి 17,000 రూపాయలు సామాన్లు ఎంఆర్పిలో మీకు మీ చేతిలో ఉంటాయి. మీరు ఎలాగైనా మనం వచ్చిందే మనీ సంపాదించడానికి కాబట్టి, మనం బిజినెస్ లైన్లో ఉన్నాం కాబట్టి సేల్స్ కూడా కొద్దిగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ సేల్స్ అనేది చేయడంలో ఏంటంటే, ఇక్కడ నేను ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్ అని రాశాను, క్లబ్బింగ్ విత్ లాయల్టీ ప్లాన్ అని రాశాను. లాయల్టీ ప్లాన్ ఇది మళ్ళీ చెప్తాను మీకు. ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్లో 14,000 రూపీస్, లాయల్టీ ప్లాన్లో మీకు 2,500 రూపీస్ నుంచి 5,000 రూపీస్ లోపల పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్లో మీకు వెంటనే 10%లోకి వెళ్ళిపోతే, ఇక్కడ డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటాయండి. 7% నుంచి 16% వరకు కూడా మీకు హైయెస్ట్ పర్సంటేజ్ 16% బోనస్ మీకు వస్తుంది. అది మీకు వేరే వీడియోలో మీకు ఆ పర్సంటేజ్ వీడియోలు అనేవి మళ్ళీ తయారు చేస్తాను. ప్రస్తుతం ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్, లాయల్టీ ప్రోగ్రామ్ గురించి నేను చెప్తానమాట. ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్లో మీరు ఓకే అండి 14,000 రూపాయల ప్రొడక్ట్స్ మీరు తీసుకున్న తర్వాత ఏం చేయాలి, టాస్క్స్ ఏంటుంటాయి మేమంటే, మీ ఇంట్లోని ఒక కార్నర్లో, మీ హోమ్లో ఒక కార్నర్లో ఒక గ్లాస్ డోర్తో చేసినటువంటి ఒక అల్మార్లో సామాన్లన్నీ నీట్గా చక్కగా లైటింగ్ పెట్టుకుంటారు,
డెకరేషన్ పెట్టుకుంటారో మీ ఇష్టం. మీకు నచ్చినట్టు అందంగా నీట్గా మోడికేర్ మ్యాజిక్ కార్నర్ అనేటటువంటి టైటిల్ ఇచ్చి ఒక కార్నర్ అరేంజ్ చేసుకుంటారు. అక్కడే ఒక టేబుల్ కుర్చీ, తర్వాత డెమో కిట్ ఉంచుకోవాలన్నమాట. ఇలా మీరు స్టార్ట్ అవుతుంది, మీ హోమ్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. హోమ్ బిజినెస్లో కూడా చూడండి, మీరు ఏదైనా వేరే ఇంకా హోమ్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మీరు కొన్ని సామాన్లు తెచ్చుకుని ఉంచుకోవాలి కదా. ఎలా అంటే బట్టల వ్యాపారం అవనండి, ఇంట్లో బూటిక్ పెట్టుకున్న లేడీస్ చాలామంది ఉన్నారు, అలాగే ఇంట్లో నుంచి సామాన్లు సప్లై చేసేటువంటి చాలామంది జెంట్స్ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మోదీకేలో లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే హోమ్ షాపింగ్ అనేది ఇల్లు పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రతిరోజు మీకు ఒక డ్యూటీ ఇలా పెట్టుకుని ఉండిపోతే కుదరదండి. మనం వర్కౌట్ చేయాలి కదా, ప్రతిరోజు కూడా ఈవినింగ్ 4 కానీ మార్నింగ్ 10 కానీ ఏదో ఒక మీ కంఫర్టబుల్ టైం చేసుకుని ఒక 2 అవర్స్ దానికోసం స్పెండ్ చేయాలి. ఆ టైమింగ్స్లో మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి కూర్చోపెట్టి ఇవి మన బిజినెస్ తాలూకా సామాన్లు, మీకు ఇందులో ఏమైనా కావాలంటే మీరు సెలెక్షన్ చేసుకుని పట్టుకెళ్ళచ్చు అని చెప్పేసి 2-3 డెమోలు సామాన్ తాలూకా స్పెషాలిటీ తెలియడం కోసం 2-3 డెమోలు వాళ్ళకి చూపించారంటే మీరు ఏ డెమో చూపించారో అవి ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్, 100% ఛాన్స్ ఉందన్నమాట. డెమో చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వితౌట్ డెమో ప్రజలకు అర్థం కాదు. సో ఈ ప్రొడక్ట్కి స్పెషాలిటీ తెలియాలంటే డెమోలు బాగా చక్కగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుని వాళ్ళకి చక్కగా శ్రద్ధగా వారికి ఈ అర్థమయ్యేలాగా ఈ డెమోలు చూపిస్తే కనుక, ఇలా కూర్చోబెట్టి డెమోలు చూపిస్తే కనుక వాళ్ళకి బాగా అర్థమవుతుంది. తప్పకుండా తీసుకుంటే దీని తాలూకు బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ప్రజలు అట్రాక్ట్ అవుతారు. రోజుకి ఒకళ్ళ ఇద్దరినో పిలిచి చెప్తూ ఉండడం, సామాన్లు ఇస్తూ ఉండడం చేస్తే నెలకి ఒక 5,000 సామాన్లు అయినా సరే మీకు సేల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట, మ్యాక్సిమం. సో ఇలాగ 5,000 సామాన్లు సేల్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏమేమి సామాన్లు కావాలి మళ్ళీ 5,000 సామాన్లు కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే మీకు లోయాలిటీ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ అని చెప్పడం ఏంటంటే ప్రతి నెల కూడా మీరు సామాన్లు కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఇందులోంచి తర్వాత ఏంటంటే మీకు ఏం సామాన్లు కావాలన్నా మీ దగ్గరే ఉంటాయి, మీరు అక్కడే మీరు మీ షాప్ నుంచి మీరు సామాన్లు తీసుకుని మీరు ఇంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో సంవత్సరం పొడుగునే సామాన్లు మీరు కొనుక్కున్నారు కాబట్టి మీకు ఏ నష్టం లేదండి. సేల్ అయితే అయిపోయినాయి, సేల్ కాకపోయినా సరే ఇంట్లో యూస్ చేసుకుంటారు కాబట్టి ఇది లాస్ లేనటువంటి ప్లాన్ అన్నమాట. ఓకే అండి, ఇది అంటే ఒక ఐడియా ప్రకారం చెప్తున్నాము, ఎవరికి వీలైతే వారే ఇది చేసుకోవచ్చు. ఒకవేళ 14,000 మా దగ్గర లేవండి చాలా కష్టమండి అంటే ఊరు మీకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి కానీ స్లోగా నడుస్తుంది, బిజినెస్ స్లోగా నడుస్తుంది. ఇలాంటి ఇలాగ ఒక్కసారే మనం ఒక బిజినెస్ మైండ్తో మనం ఒక బిజినెస్ చేయాలని సొంత బిజినెస్ లాగా ఇది చేసుకోవడానికి ఎంతో కొంత ఇలాగ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ ప్లాన్ను స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగా బిజినెస్ వెంటనే డెవలప్ అవడానికి ఛాన్సులు ఉన్నాయన్నమాట. అయితే ఇదండి, ఇది మనకి ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ తాలూకా ప్లాన్ ఇది. సో మీకు ఏంటి ఎలాంటి నష్టము లేదు ఇక్కడ, ఇక్కడ లాభాలే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మంత్లోనే మీకు 5,000 రూపీస్ బెనిఫిట్స్ వస్తాయి. మీకు నగదు రూపేణ కొంత 1,100 రూపాయలు నగదు రూపేణ వస్తుంది, మిగిలినవన్నీ కూడా వస్తు రూపేణ వస్తాయి అన్నమాట. సో నేచురల్గా రియల్గా మీరు ఇన్వెస్ట్ చేసింది 9,000 రూపీస్ అన్నమాట. ఓకేనా, కానీ మీకు వచ్చిన సామాన్లు 17,000 సామాన్లు. ఇదంతా ఒక బిజినెస్ మైండ్తో ఆలోచిస్తే మీకు చాలా లాభం మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో సామాన్లు కూడా ఎకనామీ సామాన్లు అండి. మీరు ఒకవేళ బయట ఫినాయిల్ కొనుక్కున్నారనుకోండి, లైజాలే తీసుకుందాం. అది 40 రూపాయల నుంచి 90 రూపాయల వరకు కూడా ఉంటుంది ఆ లైజాల్ అనేది. ఆ లైజాల్ అనేది 1 or 2 months వస్తుంది, కానీ ఇక్కడ లైజాల్కి సమానంగా ఉన్నటువంటి స్టెరిక్లిన్ అనేటువంటి ప్రొడక్ట్ ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. ఈ స్టెరిక్లిన్ అనే ప్రొడక్ట్ ఏంటంటే ఇది కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్ అనమాట. ఒక బాటిల్ 1 ఇయర్ వరకు వస్తుంది. ఒక బాటిల్ని 10 ml మీరు ఒక లీటర్ బాటిల్లో కలిపి పెట్టుకుని అది ప్రతి నెల వాడుకుంటారనమాట ఇంచుమించుగా. ఎంత రఫ్గా వాడినా సరే 1 ఇయర్ పైన వరకు కూడా ఈ స్టెరిక్లిన్ అనేటటువంటి లిక్విడ్ మనకి డిసిన్ఫెక్టెంట్ క్లీనర్గా ఇంట్లో అన్ని రకాలు కూడా తుడుచుకోవడానికి, కడుక్కోవడానికి, బాత్రూముల్లోని, తర్వాత బెడ్రూమ్లోని, కిచెన్ టాప్స్ మీద, అన్ని టేబుల్ మీద, ఫోన్లు తుడడానికి అన్నిటికీ కూడా ఈ లిక్విడ్ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి
ఉన్నాయి, అవి మనం బాగా ఇంట్రడక్షన్ చేయడానికి మనం ఉపయోగించవచ్చు అన్నమాట. ఇది హోమ్ షాపీ యొక్క లాభాలండి. ఈ హోమ్ షాపీలో మీరు డెవలప్ చేసిన వెంటనే 10% అవుతుంది. వెంటనే మీకు వచ్చిన వాళ్ళకి సామాన్లు చూపించడానికి మీ దగ్గర వెంటనే ఉంటాయి, వెంటనే సేల్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా స్పీడ్గా మీకు బిజినెస్ డెవలప్ అవుతుంది అన్నమాట. ఇంకా సెకండ్ ప్లాన్ లోయల్టీ ప్లాన్ ఒకటి ఉన్నది. ఇది హౌస్ వైఫ్లకి నార్మల్గా ఇది యూజ్ అవుతుంది. అయితే మన ఈ రెండు క్లబ్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ముందు లోయల్టీ ప్లాన్ గురించి చెప్పి తర్వాత క్లబ్బింగ్ ఎలా అవుతుందో నేను చెప్తాను. లోయల్టీ ప్లాన్ అంటే ఏంటంటే, ఇక్కడ నేను చూపించాను కదా 2,500 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వరకు మధ్యలో పర్చేసింగ్ చేయడం. పర్చేసింగ్ చేసి సేల్ చేయొచ్చు, సొంతంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సామాన్లు ఇలాగ మీరు మెయింటైన్ చేసినప్పుడు, ప్రతి నెల మీరు మెయింటైన్ చేసినప్పుడు 2,500 నుంచి 5,000 లోపల, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్లో 3,000 రూపీస్ నేను పెట్టాను. ఎందుకంటే మిడిల్ క్లాస్లోని మనం ఏమైనా సామాన్లు తెచ్చుకున్నప్పుడు 3,000 సామాన్లు అంటే 2,000 నుంచి 3,000 4,000 అవుతుంటాయి. యావరేజ్లో 3,000 నేను ఎగ్జాంపుల్ కోసం తీసాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, 6 నెలలు మీరు వరుసగా 3,000 3,000 సామాన్లు తీసుకున్నప్పుడు ఏంటవుతుందంటే మీకు ఒక బెనిఫిట్ ఇస్తారనమాట. ఎలాగో మీకు 3,000 సామాన్లు డిస్కౌంట్ ప్రైస్ అనమాట, డిస్కౌంట్ ప్రైస్లో తీసుకున్నప్పుడు మీకు మంత్లీ 10% ఫ్రీ ఐటమ్ ఒకటి ఇస్తారు. తాలకు 3,000 అనుకోండి, 300 రూపాయలు ఐటమ్ ఒకటి ఫ్రీగా ఇస్తారు, ప్రతి నెల ఫ్రీగా ఇస్తారనమాట. మీరు ఒక 5,000 ఇది కొన్నారు, 5,000 వరకు ఛాన్స్ ఉంది, 5,000 కొన్నారనుకోండి 500 ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు. సో అలాగే మీకు నెక్స్ట్ మంత్లో 7th మంత్లో ఏంటవుతుందంటే 15వ తారీఖు తర్వాత మీకు ఒక కూపన్ వస్తుంది అనమాట. కూపన్ వాల్యూ దీని తాలూకు యావరేజ్, 3,000 3,000 వేసాను కాబట్టి 3,000 యావరేజ్ వచ్చిందండి. ఒక నెల 3,000, ఒక నెల 4,000, ఒక 5,000 6,000 ఇలాగ మీరు కొనుక్కున్నప్పుడు ఏంటవుతుందంటే దాని తాలూకు యావరేజ్ తీసి యావరేజ్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా 7th మంత్లో ఎండింగ్లో ఇస్తారన్నమాట. అలాగే మీరు నెక్స్ట్ 6 మంత్స్ కూడా మీకు అలాగే మీకు 13th మంత్లో అంటే నెక్స్ట్ ఇయర్లో మీకు అలాగే యావరేజ్ సామాన్లు మీకు ఫ్రీగా ఇస్తారనమాట. ఇలా ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఈ రెండిటికి 6-7 మంత్స్ మధ్యలో గ్యాప్ లేకుండా మీరు వరుసగా సంవత్సరం అంతా తీసుకున్నందుకు గాను మీకు ఒక గిఫ్ట్ కూడా మళ్ళీ 3,000 రూపాయల ఐటమ్స్ మళ్ళీ గిఫ్ట్గా ఇస్తారనమాట. మొత్తం 3 టైమ్స్ మీకు కూపన్స్ వస్తాయి. సో ఇది మిస్ కాకుండా అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటే కూడా మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే బయట నుంచి సామాన్లు తేకుండా ఒక్క మీరు మోదీకేర్లోని షాప్ షిఫ్ట్ చేసి ఇక్కడ సామాన్లు తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు బయట కూడా సూపర్ స్టోర్లో కానీ ఎక్కడైనా బిగ్ బజార్లో కానీ ఇంతవరకు బోల్డ్ అనే సామాన్లు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు, కానీ ఇలాంటి బెనిఫిట్స్, 15,000 వరకు బెనిఫిట్స్ మీకు వాళ్ళు ఇవ్వలేకపోయి ఉంటారు. ఇంతవరకు మీకు ఇవ్వడం జరగకపోయి ఉంటుంది. కానీ మోదీ కేర్లో మీకు ఈ మీరు షాప్ మార్చి ఇక్కడనే అన్ని సామాన్లు, సబ్బుల దగ్గర నుంచి అన్ని సమస్త సామాన్లు ఉన్నాయి ఇక్కడ. అయితే బియ్యాలు, పప్పులు ఇంకా రాలేదు, అవి కూడా వస్తాయి. మసాలాలు, టీలు, కాఫీలు, అన్ని రకాల సామాన్లు ఇక్కడ ఉన్నాయి. ఆ సామాన్లు కూడా మీకు 15,000 వరకు కూడా మీకు ఫ్రీగా సంవత్సరం పొడవునా మీకు లభ్యమవుతాయన్నమాట. ఇది లోయల్టీ ప్లాన్ అండి. ఇది సింగిల్గా మీరు ఫాస్ట్ ఎయిడ్ ప్లాన్ లేకుండా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. ఫాస్ట్ ఎయిడ్ ప్లాన్తో క్లబ్బింగ్ చేయడం అనే అర్థం ఏంటంటే నేను ఇక్కడ చెప్పాను కదా, ఫాస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్లో మీరు 5,000 సామాన్లు కనుక నెలకి మీరు సేల్ చేయగలిగితే మీకు అక్కడ ఖాళీ అయిపోతాయి కదా సామాన్లు, మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీరు 5,000 మళ్ళీ భర్తీ చేసుకుని మళ్ళీ ఉంచుకోవచ్చు అనమాట. ఈ షాప్ నిండుగా ఉంటుంది, మీ సామాన్లు సేల్ కూడా అయిపోతాయి, మీ లోయల్టీ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది. పైగా ఇయర్ ఎండింగ్లో మీకు 15,000 సామాన్లు కూడా ఫ్రీగా వస్తాయి, అవి కూడా అమ్మేసుకోవచ్చండి. అవి కూడా అమ్మేసుకుంటే ఈ 15,000 సామాన్లు ఇది డిస్కౌంట్ ప్రైస్లో వస్తాయి. ఇది దీని తాలూకా ఎంఆర్పి ప్రైస్ మీకు 18,000 ఉంటుంది, మీకు 18,000లో బెనిఫిట్స్ వస్తాయి. సో మనకి టాలెంట్ ఉండాలి, స్కిల్ పవర్స్ అన్నీ యూజ్ చేయాలి. మనం మాట్లాడడంలోని, మనం చూపించేటటువంటి టాలెంట్లోని దాని మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా జెన్యున్, చాలా మంచివి. బిజినెస్ కూడా చాలా జెన్యున్, చాలా మంచిది. మనం ఎలా రన్ చేస్తున్నాం అనే దాని మీద దాని యొక్క లాభాలు ఆధారపడి ఉన్నాయన్నమాట. సో మీ అన్నిటికీ కూడా డెవలప్ చేసుకోవచ్చు, స్కిల్స్ అన్నీ కూడా డెవలప్
చెకప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. ఎవ్రీడే ఏదో ఒక వీడియో చూసుకుంటూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది ముందుకు నడిపించాలి. సో అందరి సపోర్ట్ ఉంటుందండి ఇక్కడ. మా యొక్క అప్లైనర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. మా గ్రూప్లు అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. కంపెనీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది, మన గ్రూప్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. అందరి సపోర్ట్తోని ఈ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకి చాలా తొందరగా నడిపించవచ్చండి. అప్లైనర్స్ ఏం చెప్తే ఆ స్టెప్స్ వేసుకుంటూ పోతే మీకు చాలా సులువుగా బిజినెస్ ముందుకి వెళ్తుందన్నమాట. అదండి ఇక్కడ మనకి మోదీకేకి సంబంధించినటువంటి ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్, ఇంకా లోయల్టీ ప్లాన్ అనేది, క్లబ్బింగ్ ఎలా చేయాలనేది చెప్పాను. అలాగే మీకు ఇయర్ ఎండింగ్ వరకు ఏంటవుతుందంటే మీరు రోజు కూడా మీరు ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్లోని రోజు కూడా ఇద్దరు ముగ్గురు మనుషులకి పిలిచి మీరు సామాన్లు సేల్ చేయడం వల్ల ఏంటవుతుంది, వాళ్ళకు కూడా సామాన్లు అలవాటి మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారనమాట. అలా వచ్చినప్పుడు ఎక్కువగా అంటే 2000 కంటే ఎక్కువ సామాన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి రిజిస్టర్ చేసి మీరు సొంతంగా మీరు ఇలాగ కూడా మీరు ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్లో కూడా పాల్గొనవచ్చు, తర్వాత లోయల్టీ ప్రోగ్రామ్లో కూడా పాల్గొనవచ్చు. మీరు మీకు నచ్చిన ప్లాన్ తీసుకోవచ్చండి. ఈ ప్లా ఇన్ని సామాన్లు మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి మీకు క్యాష్ బ్యాక్ మిస్ అవుతున్నారు, అందుకని మీకు రిజిస్టర్ చేయించేస్తాము. మీరు సామాన్లు అన్నీ కూడా డైరెక్ట్గా మీరు డీపీ నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి కూడా రిజిస్టర్. ఇలాగ మీరు నెలకి అంటే వారానికి ఇద్దరు మనుషుల్ని రిజిస్టర్ చేసినా సరే వాళ్ళకి కూడా మనం ఇదే విధంగా నేర్పుతాం. వచ్చారంటే ఏదో లాభం ఆశించే వస్తారు కదండి. వచ్చిన వాళ్ళు ఖాళీగా కూర్చోరు, ఏదో పని చేయాలనే వస్తారు. వాళ్ళకి కూడా మనీ కావాలి. సో వాళ్ళు కూడా వర్క్అవుట్ వాళ్ళకి చక్కగా మనం నేర్పితే వర్క్ ఎలా చేయాలో నేర్పితే వాళ్ళు కూడా నేర్చుకుని మళ్ళీ జాయినింగ్స్ కూడా చేస్తారు, సామాన్లు కూడా సేల్ చేస్తారు. ఇలాగ వన్ బై వన్ వచ్చి జాయిన్ అవ్వడం, సామాన్లు వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళ ఇంట్లో కూడా హోమ్ షాపింగ్ పెట్టుకోవడం, సేల్ చేయడం, ఇలా లేకపోతే లాయల్టీ ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం, సేల్ చేయడం, సొంతంగా వాడుకొని ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు 10 మందిలో ఒక ఇద్దరైనా జాయిన్ అవుతారు. వారానికి ఒక 10 మందిని మీరు పిలిచి మీరు చెప్పగలిగితే ఒక ఇద్దరు అందులో జాయిన్ అవుతారండి. ఇద్దరు జాయిన్ అప్పుడు మీకు నెలకి ఒక చాలా మంది అవుతారు. వాళ్ళ కింద కూడా వాళ్ళు జాయిన్ అవుతూ ఇయర్ ఎండింగ్లో మీకు 2000 కంటే ఎక్కువ మంది మెంబర్స్ మీ గ్రూప్లో వచ్చేస్తారండి. ఇది చాలా యాక్టివ్గా చాలా స్పాంటేనియస్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా తొందరగా డెవలప్ అవుతుందన్నమాట. సో ఇక్కడ 1 ఇయర్ కూడా పట్టదు మీకు 1 లాక్ ఇన్కమ్ చేరుకోవడానికి. 1 ఇయర్ కూడా పట్టదు. వెంటనే మీరు బోనస్ చెక్కులు కానీ కింద ఎంతమంది తీసుకున్నారు అందరు తాలూకా కమిషన్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. కార్ ఫండ్ హౌస్ ఫండ్ అన్నీ కూడా మీకు వస్తాయి. దీంట్లో లెవెల్స్ ఉంటాయండి. లెవెల్స్లో కూడా మీకు ఇప్పుడు సీనియర్ కన్సల్టెంట్గా మీరు స్టార్ట్ చేస్తారంటే తర్వాత అసోసియేట్ సూపర్వైజర్ అని తర్వాత డైరెక్టర్ అని మారిపోతారు. డైరెక్టర్ నుంచి మీరు సీనియర్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తర్వాత ప్రెసిడెన్షియల్ డైరెక్టర్, క్రౌన్ డైమండ్ డైరెక్టర్, ఆర్బీడీ రాయల్ బ్లాక్ డైమండ్ డైబెట్ గ్లోబల్ బ్లాక్ డైమండ్ డైరెక్టర్ అని మీ హయ్యర్ లెవెల్స్ వరకు మీరు వెళ్ళిపోవడానికి నెక్స్ట్ ఇయర్స్ పూర్తిగా ఛాన్స్ ఉన్నదండి. సో అదండి పూర్తిగా మీకు ఫాస్ట్ స్టార్ ప్రోగ్రామ్, లాయల్టీ ప్రోగ్రామ్ వివరాలన్నీ చెప్పాను. ఈ వీడియో నచ్చితే మీరు చక్కగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కామెంట్లు ఉంటే ఈ కింద మీరు రాయొచ్చు అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.